చదువుల కోసం ఇండియా వస్తారు, డబ్బు కోసం డ్రగ్స్ దందా చేస్తారు. తన అనుచరులంతా అరెస్టు కావడంతో మెయిన్ డీలరే తన లవర్తో సహా డైరెక్ట్ సేల్స్ చేయాల్సి వచ్చింది. ఎవరా డ్రగ్ డీలర్? ఇంతకీ ఈ డ్రగ్ మాఫియాకు అడ్డుకట్ట పడేదెలా? గంజాయి అనగానే వైజాగ్, డ్రగ్స్ అనగానే నైజీరియా. గంజాయి, ఇది కాకుంటే డ్రగ్స్, ఇలా ఈ రెండు మత్తు మహమ్మారులు నగరాన్ని వదలడం లేదు. ఒక సీజన్లో గంజాయి అక్రమ రవాణా అడ్డంగా దొరికేస్తే మరో సీజన్లో డ్రగ్స్ దందా బండారం బట్టబయలవుతోంది. తాజాగా ప్రియురాలతో కలిసి హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కొన్నాళ్ల క్రితం ఇతడి అనుచరులు అరెస్టు కావడంతో నేరుగా ఇతడే రంగంలోకి దిగాడు. దీంతో ఇదిగో ఇలా పోలీసులకు చిక్కాడు. నైజీరియాకు చెందిన డివైన్ ఎబుకా సుజు. ఈ కేటుగాడికి బ్రెజిల్లో ఉంటున్న మరో నైజీరియన్ అయిన చూన్ అనే వ్యక్తి పార్ట్నర్. ఇతడు ఎబుకాకు సముద్రం ద్వారా కొకైన్ పంపుతుంటాడు. దీన్ని చూన్ తన ఏజెంట్ తంగా ద్వారా ముంబైలోని ఎబుకాకు అందిస్తాడు. కొకైన్ డెలివరీ అందుకున్న ఎముక హైదరాబాద్, బెంగళూరులోని తన కస్టమర్లకు సరఫరా చేస్తుంటాడు. గ్రాముకు 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు అమ్ముతుంటారు. ఇలా సరఫరా చేసే క్రమంలో 10 రోజుల క్రితం ఎముక అనుచరుడు జాన్ పాల్ పెట్రోల్ బంక్ దగ్గర దొరికాడు. ఇతడి నుంచి 3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం ఎముక తమ్ముడు చీమా సైతం పట్టుబడ్డాడు. ఇతడి నుంచి 254 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అనుచరులంతా పట్టుబడ్డంతో ఇక చేసేది లేక తనే స్వయంగా రంగంలోకి దిగాడు ఎముక. తన గర్ల్ ఫ్రెండ్ టోరీ ఎమినాటాతో కలిసి హైదరాబాద్ లో డైరెక్ట్ సేల్స్ చేశాడు. ఎముక డ్రగ్స్ డైరెక్ట్ సేల్స్ గురించి సమాచారం అందుకున్న అధికారులు అటాక్ చేశారు. నానల్ నగర్ లోని ఇతడి ఇంటి దగ్గరే అరెస్ట్ చేశారు. ఈ డ్రగ్ పేరును అరెస్ట్ చేయగా 106 గ్రాముల కొకైన్, 70,000 రూపాయల డబ్బు, 4 సెల్ఫోన్లతో పాటు డ్రగ్ సరఫరా చేస్తున్న వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కువగా టీనేజీ సెలబ్రిటీస్ కు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. మనం మామూలుగా రెగ్యులర్ గా చెప్తున్నట్టుగా లాస్ట్ టైం మనకు 254 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ దొరికింది. అట్లాగే ఈ రోజు కూడా మంచి గుడ్ సీజర్ దొరికింది, 106 గ్రామ్స్ ఆఫ్ కొకైన్ ప్లస్ ఒక 70,000 రూపాయల క్యాష్. ఇలా ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ లేదా గంజాయి స్మగ్లర్లు పట్టుబడుతూ అలజడి సృష్టిస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా పట్టుబడుతున్నా తిరిగి తిరిగి కొత్తదారులు వెతుక్కుంటూ చాప కింద నీరులా అక్రమ రవాణా సాగిస్తున్నారు. వీళ్లకు బ్రెజిల్ నుంచి సప్లై, బ్రెజిల్ సౌత్ అమెరికా, బ్రెజిల్ సౌత్ అమెరికా నుంచి వీళ్ళకి సప్లై ఉంది. అక్కడ ఒక నైజీరియన్ ఉన్నాడు, అతను వీళ్లకు ఒక ఏజెంట్ ద్వారా సప్లై చేస్తుంటాడు. చేస్తే ఇతను బెంగళూరులో ఉండి అమ్ముతూ ఉంటాడు. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి అమ్మడానికి ఎవరు లేరు కాబట్టి ఇతనే డైరెక్ట్గా వచ్చి మనకు దొరకడం జరిగింది. డ్రగ్స్ తదితర స్మగ్లింగ్ వ్యవహారాల్లో కిన్ పిన్ నేరుగా రంగంలోకి దిగడం ఉండదు, కానీ పోలీసుల వరుస అరెస్టుల ద్వారా నేరుగా మెయిన్ డీలరే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదో రకంగా శుభపరిణామమే. అయితే ఇవాళ పట్టుబడ్డ ఎముకతో ఈ తంతు ముగిసిపోదు. రేపటి రోజున ఎముక లాంటి మరో మెయిన్ స్మగ్లర్ రంగంలోకి దిగొచ్చు. తనకంటూ సపరేట్ కారిడర్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎంతర్ని పట్టుకున్నా, ఎంత మత్తుమందు స్వాధీనం చేసుకున్నా, మరెందర్ని ఈ మహమ్మారి నుంచి బయట పడేయడానికి కౌన్సిలింగ్లు ఇచ్చినా దీని రవాణా మాత్రం ఆగడం లేదు. ఎప్పటికప్పుడు దారి మార్చుకుని దండయాత్ర చేస్తూనే ఉంది. కాబట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్. సీజర్స్ అపార్ట్ ఫ్రమ్ సీజర్స్ మేజర్ అక్యూజ్ ను పట్టుకోవడం అనేది ఒకటి, దాంట్లో మళ్ళీ మేజర్ అక్యూజ్ అందులో ఒకరు మిగిలిపోయినారు కాబట్టి ఇప్పుడు ఇందులో పట్టుకోవడం జరిగింది. కాబట్టి దీని ద్వారా అటు ముంబై నెట్వర్క్ ప్లస్ బెంగళూరు నెట్వర్క్ ప్రస్తుతానికి క్లోజ్ అయినట్టుగా అనుకుంటున్నాం. మరి ఆల్టర్నేటివ్ ఏమైనా ఓపెన్ అవుతాయో చెప్పలేము. డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు కాస్త కేరింగ్ గా ఉండాలి. ఈ వ్యసనం బారిన పడ్డవాళ్లను దీని నుంచి ఎలాగైనా సరే తప్పించగలగాలి. అప్పుడే ఈ దందాకు అడ్డుకట్ట పడుతుంది. డిమాండ్ ఉండే కొద్దీ సప్లై జరుగుతూనే ఉంటుంది. కాబట్టి బీ అలర్ట్ అంటున్నారు.